ఓ ట్రక్కుకు కిక్కు బాగా ఎక్కేసింది. రివర్స్ గేర్లో తమిళనాడులోని దుండిగల్ హైవే రోడ్డుపై బీభత్సం సృష్టించింది. ఫుల్గా మందేసి చిందులేసింది. ఇంతకీ మద్యం తాగింది ట్రక్ అనుకుంటున్నారా? కాదు, ఆ ట్రక్ డ్రైవర్. పీకల్ దాకా మద్యం సేవించిన డ్రైవర్ రివర్స్ గేర్లో బండి ఉంచి ఎక్సలేటర్పై కాలు పెట్టి నిద్రపోయాడు. ఇంకేముంది, ట్రక్ తన పని తాను చేసుకుపోయింది. బొంగరంలా గింగిరాలు తిరిగేసింది. ట్రక్కును ఆపేందుకు స్థానికులు విశ్వ ప్రయత్నాలు చేశారు. పెద్ద పెద్ద బండరాళ్ళు చక్రాల కింద పెట్టి బండిని ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నంలో గాయాల పాలయ్యారు, కానీ ట్రక్ మాత్రం ఆగలేదు. కొద్ది నిమిషాల పాటు తీన్ మార్ డ్యాన్స్ చేసింది ఆ ట్రక్. ఈ షోను చూస్తున్న స్థానికులు ట్రక్ విన్యాసాలు చేస్తుంది అనుకున్నారు. లోపల ఫుల్గా మద్యం సేవించిన డ్రైవర్ ఉన్నాడని తెలుసుకొని ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు. ట్రక్ వేసిన రౌండ్లకు లోపల ఉన్న డ్రైవర్ మత్తు దెబ్బకు దిగింది. దీంతో డ్రైవర్ లారీలోంచి క్రిందికి దూకాడు. ఆ తర్వాత ట్రక్కు కాస్తంత అదుపులోకి వచ్చింది. హైవేపై జరిగిన ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, కానీ కాసేపు మాత్రం అందరినీ టెన్షన్ పెట్టింది.